నమస్కారం. వెల్కమ్ టు ఈఈ న్యూస్. కళ్యాణ్ గ్రామంలో అంబేద్కర్ కూడలి వద్ద అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 191వ జయంతి వేడుకలు పూలే యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిద్దాం. సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిద్దాం. పూలే ఆశయాలను కొనసాగిద్దాం. కొనసాగిద్దాం కొనసాగిద్దాం. పూలే గారి ఆశయాలను కొనసాగిద్దాం. కొనసాగిద్దాం కొనసాగిద్దాం. మై సప్లయర్ అవును. ఒక ఫోటో అందరూ కొట్టొచ్చు. महात्मा ज्योतिराव फुले गारु वारी सतीमणि सावित्रीबाई फुले गारी 191వ जयंती सदर्भंगा फुले योजना संघं कल्याण गारी आध्वर्यंलो वेडुकलु निर्वहिंचडं चाला संतोषकरंगा उंदी. मरियु इक्कडिकी वेडुकलकु विच्चेसिनटुवंटि ग्राम पेद्दलकु मरियु फुले योजना नायकुलकु ना हृदयपूर्वक नमस्कारालु. अलागे फुले गारी ఆశయాలను కొనసాగిస్తూ అందరూ బాగా చదువుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరూ మంచి పేరు తెచ్చుకోవాలంటే చదువే ఒక ఆయుధము కాబట్టి ఆడపిల్లల్ని తక్కువగా చూడకుండా మగవారితో సమానంగా అందరినీ బాగా చదివించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పులే యువజన ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ పులే యువజన జనకామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జనకామ పట్టణ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిజిటల్ సభ్యత్వాల ఇన్ఛార్జ్ మరియు టీపీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీనివాస్, జనకామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెంచారపు శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రసంగించారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా డిజిటల్ సభ్యత్వాలు చేయడం జరుగుతుందని, తెలంగాణ టీపీసీసీ పిలుపు మేరకు తెలంగాణ తొలి టీపీసీసీ అధ్యక్షులు మాజీ మంత్రి పొన్నా లక్ష్మి ప్రారంభించారన్నారు. పూర్తమైన సంగతి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. అందుకొరకే మా కార్యకర్తలందరినీ జనగామ నియోజకవర్గంలో శ్రీ గౌరవనీయ పొన్నాయిల లక్ష్మయ్య గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున డిజిటల్ సభ్యత నమోదు కార్యక్రమాన్ని కోరుకున్నారు. నేను ఈ సందర్భంగా మీడియాకు హామీస్తా ఉన్నా, మా నాయకుల తరఫున అందరినీ కూడా హామీస్తున్నా. ఇక్కడున్న ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క ఎమ్మెల్యే స్థాయి గల నాయకుడు ఒక శక్తివంతమైన నాయకుడు, అదే విధంగా పోరాట పటిమ ఉన్న నాయకుడు. అన్ని నియోజకవర్గాల కంటే జనగామ నియోజకవర్గంలో 10 సంఖ్య ఎక్కువనే ఉంటుంది తప్ప 10 ఏమాత్రం తక్కువ ఉండదు. సభ్యత్వ కార్యక్రమంలో ఈ పక్క జిల్లాలు కానీ అదే తెలంగాణ రాష్ట్రంలో జనగామ నియోజకవర్గాలు కానీ మొదటి స్థానం నిలబెట్టడానికి మా నాయకులు దాంతోపాటు కోఆర్డినేటర్గా నేను సహకరిస్తూ వీళ్ళందరినీ ముందు తీసుకుపోతానని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. 7 సంవత్సరాలు ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు కనీసము ఇక్కడ తట్టి మట్టి వేసిన పాపన పోలేదన్న సంగతి కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అదే విధంగా నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఉన్న 1,90,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. ప్రతి ఉప ఎన్నికప్పుడు ఒక అందమైన అబద్ధాలు సృష్టించి మరి నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నాడు, అదే విధంగా రైతులతో చెలగాటమాడుతున్నాడు. దాదాపు 200 రోజుల్లో 70 మంది రైతులు చనిపోతే కనీసం ప్రగతి భవన్ దాటని ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఈ సందర్భంగా తెలంగాణ సమాజం ఈ రోజు గుండె మీద చేసుకొని అడుగుతా ఉంది. ఈ ప్రగతి భవన్ కు ఫామ్ హౌస్ కు పరిమితమైన ముఖ్యమంత్రిని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలుపుతామనే సంగతి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం నిన్ను ఇలా కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొచ్చి మరి కేంద్రాన్ని దేశ ప్రజలను తండి వచ్చింది. దాదాపు 700 మంది రైతులకు 700 మంది రైతులకు చావైన నరేంద్ర మోడీ మరి సిగ్గు తప్పి ఈ రోజు 10 లక్షల సూట్తోని విదేశాలకు పోతున్నాం ప్రధానమంత్రి అవసరం లేదన్న సంగతి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ప్రధానమంత్రి 7 సంవత్సరాల క్రితము మరి ఏదైతే ప్రకటించిండో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, కానీ ఇలా 7 సంవత్సరాలది 7.2 లక్షల ఉద్యోగాలు ఇంతవరకు తెలంగాణ రాష్ట్రానికి రావాలి, కానీ రాలేదు. అదే విధంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఏదైతే 700 మంది రైతులు చనిపోయారో వారు ఇంతవరకు నష్టపరిహారం కల్పించలేదు. కేవలము క్షమించని మాట చెప్పి తప్పించుకోపోయిన ప్రధానమంత్రి సిగ్గులేని ప్రధానమంత్రి అని సందర్భంగా చెప్తాను. అక్కడ ఏదైతే రైతులు చనిపోయారో ఆ రైతుల మీద మా ప్రియాంక గాంధీ గారి
రాజీవ్ రాహుల్ గాంధీ గారు పోతే నిర్బంధించిన దీనమైన చరిత్ర ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పక తప్పదు. అదే విధంగా మరి ఈ రోజు ఏదైతే రైతులు చనిపో రైతుల ధర్నా చేస్తున్నారో ప్రజాస్వామ్య బద్ధంగా ఒక కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా మరి వారి వాహనాన్ని ఎక్కించి 9 మంది రైతులకు కారణమైన మంత్రి మండలిలో ఉంచుకున్న ప్రధానమంత్రిని ఏమన్నాలో ఈ సందర్భంగా నాకు మాటలు వస్తలేవు. కనుక కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం నిలువున రైతులను మోసం చేసింది. కనుక రైతాంగం అంతా మేల్కొంటుంది. నిరుద్యోగుల కోసం ఏర్పడ్డ తెలంగాణ కేవలం కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయి తప్ప మరి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు రాలే. ఎందుకంటే తన బిడ్డ నిజామాబాద్ లో ఓడిపోయిన తర్వాత తాత్కాలిక ఎమ్మెల్సీ ఉంటే ఎమ్మెల్సీ ఫిల్ అప్ చేసిండు, ఇలా ఎమ్మెల్సీ మళ్ళీ ఫిల్ అప్ చేసిండు. కానీ దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ శ్రీకాంతాచార్య తల్లికి ఎందుకు ఎమ్మెల్సీయరు, అదే విధంగా కానిస్టేబుల్ కృష్ణయ్య గారి కుటుంబానికి ఎందుకు ఎమ్మెల్సీయరు, కానీ తన కుటుంబాన్ని మాత్రమే ఈ రోజు పాలిస్తున్న ముఖ్యమంత్రి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ నడిబొడ్డున మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉన్న భూమిని 2014లో మహిళల ఉపాధి కోసం డ్వాక్రా సంఘానికి కేటాయించిన భూమిని అధికార పార్టీ నాయకులు చదును చేయడం జరిగింది. బెల్లంపల్లిలో భూ కబ్జాల పర్వం ఆగడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎండి గౌస్ అన్నారు. పట్టణంలోని 30వ వార్డులో అధికార పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ కుమారుడు మహిళల కోసం కేటాయించిన భూమిని యథేచ్ఛగా అధికార అహంకారంతో కబ్జా చేస్తున్నాడని, మెయిన్ రోడ్డుపై ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని జేసీబీతో చదును చేసి కబ్జా చేస్తుంటే ఏ ఒక్క అధికారి కూడా స్పందించకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ భూమిని తమ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు డ్వాక్రా మహిళా సంఘాల కోసం కేటాయించగా అధికార పార్టీకి చెందిన వారు కబ్జా చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి డ్వాక్రా మహిళల కోసం కేటాయించబడ్డ ప్రభుత్వ స్థలం కబ్జా కురికాకుండా అడ్డుకుని డ్వాక్రా మహిళల కోసం ఆ స్థలంలో భవనం నిర్మించి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. నాయకులు కూడా ఉన్నారు. ఇది మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ల్యాండ్. ఈ ల్యాండ్ ఎవడన్నా గరీబోడు చేసుకుంటారంటే వాని మీద లేనిపోని వారి యొక్క పవర్స్ యూజ్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఈ యొక్క పట్టపగలే ఒక జేసీబీ తీసుకొచ్చి ఇక్కడ మొత్తం ఇది చదును చేసేసి చలో ఇదే మా జెండా పాతుకుంటాం, ఇక మంచిగా ఉంటాం, ఇక కోట్ల రూపాయలు గడించే ఒక సదుద్దేశంతో ఇక్కడ చేయడం జరుగుతుంది. నేను అధికారులకు ఒకటే చెప్తున్నా, ఈ ల్యాండ్ అనేది ఎవరి కేటాయించి ఉన్నది, ఎవరి పేరు మీద ఉన్నది, ఎక్కడ ఉన్నది అనేది కూడా పరిశీలించి ఈ యొక్క ల్యాండ్ను కాపాడి లేని వారు ఎవరైతే ఉంటారో అధికారులకు మన యొక్క ఈ యొక్క డాక్రా గ్రూప్ మహిళలకు అలాట్మెంట్ అయి ఉన్నది, వాళ్ళకి చేస్తే వాళ్ళకు ఇక చేస్తే వాళ్ళకు మనం ఒక మంచి చేసిన వాళ్ళం అవుతాం. కానీ లేకపోతే ఎవరు పడితే వాళ్ళు ఇట్లా చేసుకుంటూ పోతా అంటే బెల్లంపల్లి మొత్తం కబ్జాలకే గురవుతుంది, మీకు అందరికీ తెలుసు. కానీ మంచి మాటలు చెప్పుడు అనేది ఉంటుంది, కానీ ఇక్కడ సరి అనేటువంటి న్యాయం జరుగుతలేదు. ఎవరి పని వాడు చేసుకుంటూ పోతాడు, వాడత్తాడు వీడత్తాడు, మన పని మనం చేసుకుంటూనే పోతా అంటారు. కానీ దయచేసి అలా కాకుండా ఈ యొక్క వాళ్ళు మహిళలకు డాక్రా గ్రూప్ మహిళలకు కేటాయించినటువంటి స్థలాన్ని వాళ్ళకే కేటాయించాలని చెప్పేసి కూడా నేను దీని మీదకి మీకు సవివినంగా విన్నవిస్తున్నాను. దయచేసి వాళ్ళకే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా చేసి వాళ్ళకే ఇచ్చేసి చేస్తే బాగుంటుంది. వాళ్ళు కూడా సెంటర్లో ఉంటారు. వాళ్ళకు మహిళలకు అని చెప్పి చెప్పడం కాదు, మహిళలకు డాక్రా మహిళలు అంటే మనలు అక్కలు చెల్లెళ్ళు అందరు ఉంటారనలా, కాబట్టి వాళ్ళకు కేటాయిస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను వినియమించుకుంటున్నాను. ఈ దీని మీద అధికారులు తక్షణమే స్పందించి ఇది ఎవరైతే చేసినారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. మంచి
పట్టణంలో ఈ యొక్క ఒక డ్రైనేజ్ వస్తా ఉంటది ఇక్కడ కాంటా ఏరియా సమీపంలో ఇక్కడ కొంతమంది ఈ యొక్క ల్యాండ్ ఇక్కడ చాలా కొన్ని రోజుల సంవత్సరాల నుంచి ఇక్కడ పడువబడి ఉంది దీనికి మున్సిపల్ చైర్పర్సన్ మత్తమరి సూరిబాబు గారు చైర్మన్ గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇక్కడ ఈ మన డాక్రా గ్రూప్ మహిళలకు ఈ యొక్క స్థలాన్ని కేటాయించడం జరిగింది అప్పుడు కూడా కొంతమంది దీన్ని ఆక్యుపై చేయాలని చెప్పి ప్రయత్నాలు చేశారు కానీ ఆ ప్రయత్నాలు విఫలమైనాయి అప్పుడు మున్సిపల్ కమిషనర్ మంగ తాయర్ గారు అని కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు అప్పుడు కమిషనర్ గారు ఇక్కడ కూడా కట్టడాలు చేస్తుంటే ఆమె వచ్చి అధికారపూర్వకంగా వాటిని కూల్చివేయడం జరిగింది ఇది డాక్రా గ్రూప్ లేదు అని చెప్పి చెప్పడం జరిగింది కానీ మళ్ళీ కూడా కొంతమంది అధికార పార్టీ అండదండలతోటి ఇక్కడ మళ్ళీ దీన్ని చదును చేసి మొత్తము కంపా గింప అంతా ఇక్కడ నుంచి దొబ్బేసి ఇదంతా మళ్ళీ ఆక్రమించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఉన్నారు బిల్లంబల్లో ఎంఆర్ఓ గారు ఉన్నారు సబ్ కలెక్టర్ గారు ఉన్నారు మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కుంజా సత్యవతి జీవో నెంబర్ 315 రద్దు చేయాలని బండి సంజయ్ని వెంటనే విడుదల చేయాలని కోరారు సుల్తానాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో నిన్న జరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ తన ఆఫీసులో 317 ఆర్టికల్ సవరణ చేయాలని దీక్ష చేపట్టారు దరాస ప్రభుత్వం దీక్షను భగ్నం చేస్తూ పోలీసులతో అతి కిరాతకంగా గోడలు కిటికీలు గ్యాస్ కట్టర్తో పగలగొట్టి దౌర్జన్యం చేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు జనగాం పట్టణ కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ ముఖ్య కార్యకర్తలతో సావిత్రిబాయి పూలే 191 జయంతి కార్యక్రమం నిర్వహించారు వీరి చిత్రపటానికి పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొట్ల శ్రీనివాస్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మహిళా విద్య కోసం అవిరళ కృషి చేసిన సావిత్రిబాయి పూలే అని తెలిపారు ఈరోజు జనగామ సిపిఎం కార్యాలయంలో సదుల తల్లి సావిత్రిబాయి పూలే 191వ జయంతి సభ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా మరి సావిత్రిబాయి పూలేకు సిపిఎం జనగామ జిల్లా కమిటీ నుంచి జవాహర్లు అర్పిస్తూ ఈ భారతదేశంలో మనుధర్మ శాస్త్రం మనువాద సిద్ధాంతం దేశవ్యాప్తంగా మరి ప్రజల్ని ముఖ్యంగా ఎక్కబడ్డటువంటి కులాలను కింది కులాలను చదువుకోవడం లేకుండా మన దేశంలో అలాంటి అరాచకమైనటువంటి వ్యవస్థ దాంతోపాటు ముఖ్యంగా మహిళల్ని ఆ రోజు చదువుకునేటువంటి పరిస్థితి ఆ రోజులలో లేదు కానీ సావిత్రిబాయి పూలే మరి సంఘ సంస్కర్తగా మరి దేశంలో మహిళలు కూడా చదువుకోవాలనేటువంటి ఒక తొలి మహిళా టీచర్గా మరి మహిళలకు పాఠాలు చెప్పి కింది కులాల జోహార్ సావిత్రిబాయి పూలే జోహార్ జోహార్ సావిత్రిబాయి పూలే జోహార్ జోహార్ సావిత్రిబాయి పూలేకు జోహార్ జోహార్ సావిత్రిబాయి పూలే ఆశారణు సాది సాం సాది సాం సాది సాం సావిత్రిబాయి పూలే ఆశారణు సాది సాం సాది సాం అశించాలి మతోన్మాదం అశించాలి అశించాలి మనధర్మ శాస్త్రం అశించాలి అశించాలి మనధర్మ శాస్త్రం అశించాలి జోహార్ సావిత్రిబాయి పూలే జోహార్ జోహార్ తెలంగాణ మాదిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డ యాదయ్య మాదిక ఆధ్వర్యంలో మాదిక డైరీ ఆవిష్కరించారు సావిత్రిబాయి పూలే 191 జయంతి వేడుకలను హైదరాబాద్ జిల్లా బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి వివిధ కుల సంఘాలు హాజరయ్యారు అనంతరం డాక్టర్ తాటికొండ రాజయ్య మాట్లాడుతూ
గడ్డ యాదయ్య ప్రతి సంవత్సరం మాదిక డైరీని రూపొందిస్తూ ఆ డైరీలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మహనీయుల జయంతి వేడుకలకు సంబంధించిన సమాచారాన్ని వివిధ అంశాలను చాలా చక్కగా రూపొందించడం జరిగిందన్నారు. మన పని మొత్తం సమాజంలో అగ్రస్థానం ఉన్న మాదిగలు మొత్తం తెలంగాణ మొత్తంలో బీసీలో ఉన్న 104 కులాలు అదేవిధంగా దాదాపు గిరిజనుల్లో ఉన్న 28 కులాలు ఎస్సీలో ఉన్న 59 కులాల ఒక్క కులం మాదిగ కులం సమాజంలో మొత్తంలో అన్నిటికంటే పెద్ద కులం. ఈ పెద్ద కులానికి పెద్ద పోగు వేయాల్సిందే పెద్ద పోగు వేయాల్సిందే వర్దిల్లాలి జయ మాదిగ మనము ఇటువంటి కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా ప్రచారం చేస్తూ పెద్ద ఎత్తున మనం ఈ కార్యక్రమాన్ని ప్రజలలోకి తీసుకుపోవాలని చెప్పేసి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను కూడా మన ప్రజలకు చేరువయ్యే విధంగా మనం ప్రయత్నిస్తామని చెప్తూ మీ అందరికీ ఆహ్వానిస్తూ ఈ విధంగా ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు మాట్లాడే అవకాశం ఇచ్చిన మాదిగ ప్రజలందరికీ ఇక్కడ విచ్చేసిన నా మాదిగ జాతి కుటుంబందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎస్ఎన్పురం పిహెచ్సి నందు పిహెచ్ఎన్ మరియు డాక్టర్ మౌనిక ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల సదస్సు నిర్వహించారు. ఇలా ప్రతి మంగళవారం కార్యక్రమం నిర్వహిస్తారని డాక్టర్ మౌనిక మేడం పేర్కొన్నారు. ఈ సీజన్లో పిల్లలకు వచ్చే వ్యాధుల గురించి, కరోనా మరియు ఒమిక్రాన్ లాంటి వ్యాధుల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. అమరవాయి గ్రామానికి చెందిన మునేప్ప అనే రైతు ఈసా కంపెనీకి సంబంధించిన మిరప విత్తనాలు వేయగా నకిలీ విత్తనాల వల్ల ఇప్పటి వరకు సరైన పంట రాక నష్టపోయినటువంటి రైతు మునేప్పకు కంపెనీ తగిన నష్టపరిహారం ఇవ్వాలని విష్ణు మరియు కార్యదర్శి ఉలిగేపల్లి తిమ్మప్ప పంటను పరిశీలిస్తూ డిమాండ్ చేశారు. సరైన పంట రాకపోగా ఇప్పటిదాకా వ్యవసాయ శాఖ అధికారులు కానీ హార్టికల్చర్ అధికారులు కానీ పంటను పరిశీలించలేదని, వెంటనే అధికారులు పంటను పరిశీలించి నష్టపరిహారాన్ని అంచనా వేసి కంపెనీ నుంచి నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఏ డిమాండ్ లేదు, మెయింటెనెన్స్ లేకుండా కనీసం చెట్టు అన్న పెరగల కదా. నా పేరు విష్ణు, అమరవాయి మల్లకల్ మండలం జోలమ్మ గద్వాల జిల్లా. ఈసా కంపెనీ ఇచ్చినటువంటి మిరప విత్తనాలు కల్తీ విత్తనాలు ఇచ్చడం వల్ల మిరప పంట సరిగా దిగుబడి రావడం లేదు. దీంట్లో మున్నెన్న మల్లెంతుడి మున్నెన్న అమరవాయి గ్రామానికి చెందిన రైతు 1 ఎకరా ఇత్తనాలు తీసుకోగా భారీ నష్టం జరిగింది. ఈ ఇత్తనాల్లో ఇటువంటి ఇంత చెట్టు కూడా పెరిగింది, చాలా నష్టపోయినాడు. దీనికి నష్టపరిహారం కంపెనీ ఈసా కంపెనీ ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాం. నడిగడ్డ రైతు హక్కుల పోరాట సమితి అధ్యక్షుని ప్రతి సంఘం మా సంఘం తరపు నుంచి ఇటువంటి నష్టపరిహారం జరగకుండగా ఈ కంపెనీ మరీ భారీ ఎత్తున నష్టం జరిగింది కాబట్టి ఈ కంపెనీ ఈ రైతుకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాం. కరీంనగర్ జిల్లా జైల్లో బండి సంజయ్ను ములాఖతులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, తుల ఉమ పరామర్శించారు. బండి సంజయ్ కార్యాలయాన్ని పరిశీలించిన నేతలు సంజయ్ ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. నిన్న దాడిలో గాయపడిన వారిని, జైలుకు వెళ్లిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ సిపి బాధ్యత మర్చిపోయి బానిసలా పనిచేశారన్నారు. వెనకకి రాదు అన్న కనబడతారు.
పని తలకే వస్తున్నాయి కొంచెం రామరాజ్ అది ఇంకా అట్లనే ఎట్టుకున్నాడు అట్లనే రా ఇంకా ఇంకా బేస్ వాళ్ళ కొడతా బేస్ పెట్టుకుంటా కవి అదే ఇంకా పెట్టాపా ఫోటో కెమెరా ఇంకా రా కొంచెం ఇంకా కొద్ది అందరికి వస్తుంది నేను బేస్ గుట్కా విక్రయాలు సరఫరా గురించి విశ్వసనీయ సమాచారంపై టాస్క్ఫోర్స్ బృందం ఒక మహీంద్రా కారును అడ్డగించింది. రఘునాథపల్లి సమీపంలో అక్రమంగా టొబాకో ఉత్పత్తులను రవాణా చేస్తుండగా పట్టుకుని అతని కారు నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో బీదర్కు వెళ్లి పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేసి హనుమకొండ పరిధిలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి చర్యల నిమిత్తం పిఎస్ రఘునాథపల్లికి అప్పగించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రతిభ హైస్కూల్ బస్సు రోడ్డు ప్రమాదంలో పోల్తాపడింది. వనపర్తి నుంచి పానగల్ వైపు వెళ్తుండగా అంజనగిరి ప్రాంతంలో టర్నింగ్ దగ్గర పోల్తాపడిందని, విద్యార్థులకు ఎలాంటి గాయాలు కలగలేదని, సురక్షితంగా బయటపడ్డారని, డ్రైవర్ కూడా క్షేమంగా ఉన్నారని వనపర్తి సీఐ ఎస్ఐ తెలిపారు. గాజుబాక రామ హనుమాన్ సాయి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రొప్రైటర్ కోడి కన్నారావు అధ్యక్షతన కస్టమర్ల సమక్షంలో క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నారావు మాట్లాడుతూ రామ హనుమాన్ సాయి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ క్యాలెండర్ డైరీ ఎంతో గ్రాండ్గా ఆవిష్కరణ జరిగిందని, ఈ కోవిడ్ కారణంగా తమ కస్టమర్లు శ్రేయోభిలాషుల సమక్షంలో ప్రారంభించడం జరిగిందన్నారు. ఈనాటి ఈ డైరీ ఓపెనింగ్ కార్యక్రమానికి అండ్ క్యాలెండర్ ఓపెనింగ్ కార్యక్రమానికి విజేసిన అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ, ఈ చిట్ రామ హనుమాన్ సాయి చిట్టి ఎండి గుడ్డి కన్నారావు గారికి ఈ కార్యక్రమం పెట్టేందుకు అభినందనలు తెలియజేస్తూ, ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఈ డైరీ క్యాలెండర్ కాకుండా ఇంకా గ్రాండ్గా చేయాలని కోరుకుంటూ ఆకాశించిన మీ అందరూ కూడా తప్పనిసరి. విశాఖ పెద్ద జాలరిపేట గంగమ్మ తల్లిగూడు వద్ద మత్స్యకారులు రింగ్ వలపై వేటకు సిద్ధమవుతున్న మత్స్యకారులను మత్స్యకారుల సంఘం పెద్దలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదాలు జరిగాయి. మత్స్యకారుల సంఘం పెద్దలపై మత్స్యకారులు తిరగబడడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత తీవ్రంగా మారడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఇరు వర్గాలను ఆపే ప్రయత్నం చేశారు.
గాజుబాక వాసవి సేవా సదన ఆవరణలో గాజుబాక వాసవి క్లబ్ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ కె మోహన్ లక్ష్మి, సిల్వర్ స్టార్ ఎం రవికుమార్, కేసీజీఎఫ్ పేడమల్ల రామారావు ఇచ్చేసి నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం జరిపించారు. అనంతరం వారు మాట్లాడుతూ గడిచిన ఈ సంవత్సరంలో అనేక సేవా కార్యక్రమాలు, కరోనా కారణం వల్ల చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం సంఘం ద్వారా అందజేశామని, రాబోయే రోజుల్లో కూడా కొత్త కమిటీ వారి సంఘాన్ని బాగా అభివృద్ధి చేసి సంఘానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని కోరారు. గుంటూరు జిల్లా దుర్గిలో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని వైకాపా నాయకులు ధ్వంసం చేయడంపై నిరసనగా అనకాపల్లి పట్టణం గవరపాలెంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేలా గోవింద్ సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈవీ బులెటిన్ విశేషాలు, నమస్కారం.